భయో నమ శ్రీమాత్రే నమ అనారోగ్యం లేనటువంటి మనుషులు దాదాపుగా ఉండరు కర్ణుడికి కవచకుండలాలు ఉన్నట్లుగా మనుషులకి ఖచ్చితంగా షుగరు బీపీ మొదలైనటువంటి అనారోగ్యాలు ఖచ్చితంగా ఉన్నాయి కాలమానాన్ని అనుసరించి లేదండి మాకు షుగర్ లేదు బీపీ లేదండి అంటే మోకాళ్ళ నొప్పులు ఒళ్ళు నొప్పులో డిస్క్ ప్రాబ్లమ్స్ ఏదో ఒక రకమైనటువంటి అనారోగ్యాలతో అందరూ బాధపడుతూ ఉన్నారు పూర్వకాలం యాభై ఏళ్ళు దాటిన తర్వాత మోకాళ్ళ నొప్పులు చేరా అనేవాళ్ళు పెద్దవాళ్ళు ఇప్పుడు పాతికేళ్ల దగ్గర నుంచి మోకాళ్ళ నొప్పులు అలసట వివిధ రకాలైనటువంటి అనారోగ్యాలు వస్తున్నాయి ఈ అనారోగ్యాలన్నీ కూడా నివారించబడేటటువంటి అత్యద్భుతమైనటువంటి అవకాశము అత్యద్భుతమైనటువంటి వీటన్నిటినీ తొలగించేటటువంటి అత్యద్భుతమైనటువంటి దైవము సూర్య సూర్యభగవానుడు అని పెద్దలు చెప్తూ ఉంటారు సూర్య భగవానుడికి అరుణము తృచ సౌరము మొదలైనటువంటి వాటితో సూర్యారాధన చేయడము సూర్య నమస్కారాలు చేయించుకోవడం వల్ల కుష్ఠవ్యాధి భగంధరము హృద్రోగము మొదలైనటువంటి రోగాలన్నీ కూడా తొలగిపోతాయని మనకి శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి మరి ఈ సూర్య నమస్కారాలు చేసుకోలేనటువంటి వాళ్ళు అంత డబ్బు ఖర్చు పెట్టుకోలేనటువంటి వాళ్ళు లేదా చిన్న చిన్న కుటుంబీకులు అలాంటి వాళ్ళందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి అవకాశము మాఘమాసంలో వచ్చేటటువంటి సప్తమి దీనినే రథసప్తమి అని పిలుస్తూ ఉంటారు ఈ రథసప్తమి అంటే సూర్య భగవానుడి పుట్టినరోజు అని పెద్దలు చెబుతూ ఉంటారు ఈ రథసప్తమి రోజున ఎవరైతే సూర్య ఆరాధన చేస్తారో వారికి ఎటువంటి అనారోగ్యాలున్నా కూడా తొలగిపోతాయి అని ఆర్యోక్తి అందు గురించి ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అంటారు అంటే ఆరోగ్యాన్ని మనకి ప్రసాదించేటటువంటి దైవము సూర్య భగవానుడు అని దాని అర్థం మనము ఒక్కొక్క నెలకి ఒక్కొక్క విశేషం గురించి తెలుసుకుంటూ మార్గశిరమాసంలో గురువారాల రోజు ఎవరైతే లక్ష్మీ ఆరాధన చేస్తారో వాళ్ళకి సంపద కలుగుతుంది అని మనం చెప్పుకున్నాం మీరు ఇప్పటివరకు చూస్తే సరే ఒకవేళ చూడకపోతే మన చిరా ఫౌండేషన్ యూట్యూబ్ ఛానల్లోనే మీకు మార్గళి లక్ష్మీవారాల రహస్యం అనేటటువంటి ఒక వీడియో ఉంటుంది తప్పనిసరిగా చూడండి దాన్ని ఆచరించండి సంపద కలుగుతుంది మరి మార్గశిరమాసంలో వారాల్లో లక్ష్మీదేవిని పూజించినటువంటి పూజించడం వల్ల వచ్చినటువంటి సంపదని మీరు అనుభవించాలంటే మీకు ఆరోగ్యం బాగుండాలి ఉదాహరణకి మీ ఇంట్లో మధుర పదార్థాలు స్వీట్లు పళ్ళు అనేకం ఉన్నప్పటికీ కూడా మీ శరీరంలో షుగర్ అనేటటువంటి అనారోగ్యం లేకపోతేనే ఆ మధుర పదార్థాలన్నింటినీ మీరు ఆరగించడానికి అనుభవించడానికి అవకాశం ఉంటుంది లేకపోతే ఎన్ని రకాలైనటువంటి స్వీట్లు ఉన్నా కూడా మీ ఒంట్లో షుగర్ ఉందని కూడా మీరేమనుభవిస్తారు దాన్ని ఏం తింటారు కాబట్టి సంపదని అనుభవించాలి అంటే మనకి ఆరోగ్యం కావాలి ఆ ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి వాడు సూర్యభగవానుడు అందుకని మాఘమాసంలో వచ్చేటటువంటి రథసప్తమి రోజున సూర్యారాధన చెయ్యండి ఆ రోజు పొద్దున్నే మీరేం చేస్తారయ్యా అంటే జిల్లేడు చెట్టు దగ్గరికి వెళ్ళి జిల్లేడు ఆకులు ఒక నాలుగు తెంపుకోండి ఒక రెండు ఆకులు మీ తల మీద పెట్టుకోవాలన్నమాట అలాగే ప్రతి ఒక్కరూ రెండు జిల్లేడు ఆకుల్ని తల మీద పెట్టుకుని ఒక రేగి పండుని ఆ జిల్లేడు ఆకులో తల మీద పెట్టుకుని తూర్పు వైపు తిరిగి చక్కగా అది అలా చేత్తోడు పట్టుకుని ఒక చెంబుడు నీళ్లు తీసుకుని సూర్యభగవాను తలుసుకుంటూ మీద పోసుకోండి ఇక ఆ జిల్లేడు ఆకు రేగుపండు మించి జారినటువంటి నీరు మీ శరీరం మీద పడిందంటే కనుక మీకు వజ్ర శరీరము సంకల్పిస్తుంది అని పెద్దలు చెప్తూ ఉంటారు అంటే అనారోగ్యాలు ఏమన్నా ఉంటే తొలగిపోతాయి ఎందుకంటే అర్క సమిధం ఆదిత్యాయ అర్క వృక్షానికి అర్క మొక్కకి అధిపతి జిల్లేడు మొక్కకి అధిపతి సూర్య భగవానుడు అలాగ స్నానాన్ని పూర్తి చేసిన తర్వాత ఆవు పేడతో తయారు చేసినటువంటి పిడకల మీద సూర్యుడికి ఎదురకుండా అంటే ఇంట్లో చేయడం కదా ఇంటి బయట చక్కగా పిడకల్ని పేర్చి మీద ఒక ఇత్తడి గిన్నె పెట్టి దాంట్లో పాలతో పాయసం వండండి సూర్యభగవానుడికి పాయసం అంటే మహాప్రీతి మీరు ఆ పాయసంలో జీడిపప్పులు కిస్మిస్లో వేయకండి సూర్యభగవానుడికి పళ్ళు లేవు ఒకవేళ మీరు జీడిపప్పులు కానీ కిస్మిస్ కానీ మనం తిందాములే మన రుచి కోసం వేసుకున్నారనుకోండి ఆ ప్రసాదాన్ని ఆయన ముట్టుకోడు సూర్యభగవానుడి యొక్క కరములు మీరు వండినటువంటి నైవేద్యం పెట్టినటువంటి ప్రసాదాన్ని స్పృశించాలి కర కరములు అంటే కిరణాలు కిరణాలకి ఇంకో పేరు కరములు అనమాట స్పృశించాలి ఆ యొక్క ప్రసాదాన్ని ఆయన స్వీకరించి అలా స్పృశించాలంటే కనుక మీరు జీడిపప్పులు కిస్మిస్లు నవెలేటటువంటి పదార్థాలు ఏవి కూడా అందులో వేయకుండా జాగ్రత్తగా ఉండి చల్లారబెట్టి చిక్కుడుకాయ ఆకులు చిక్కుడుపాదు ఆకులు ఉంటాయి ఆకుల్లో కాస్త ఈ పాయసారి పెట్టి సూర్యభగవానికి నైవేద్యం పెట్టి మీరు కూడా ఆ ప్రసాదాన్ని స్వీకరించండి రెండు చిక్కుడు కాయలు తీసుకుని రెండు పుల్లలు ఈను అంటారు మనం చీపురు కట్ట తురుస్తాను చూసారా ఆ కొబ్బరి పుల్లలు ఉంటాయి ఆ కొబ్బరి పుల్లల్ని కొత్తవి తీసుకుని చిన్న చిన్న ముక్కలు చేసి ఆ చిక్కుడు కాయలకి ఆ రెండు చిక్కుడు కాయల్ని కలిపి గుచ్చండి దానినే సూర్యభగవానుడి యొక్క రథము అంటారు అలాంటి రథాలు ఏడు తయారు చేయండి అంటే పద్నాలుగు కాయలతోటి చేసి సూర్యభగవానుడు ఆ రథం మీద మీ ఇంట్లోకి వచ్చినట్టుగా భావించండి ఇంటి ముందు సూర్యుడి యొక్క రథం ముగ్గు వేయండి మిగిలినటువంటి రథానికి సూర్యుడి యొక్క రథానికి తేడా ఏమిటాయి అంటే మిగిలినటువంటి రథాలకి రెండు చక్రాలు ఉంటాయి సూర్యనారాయణమూర్తి యొక్క రథానికి ఒకటే చక్రం ఉంటుంది చక్రం ఒకటే వేయాలి కాబట్టి ఏకచక్రము అంటారు ఏకచక్ర రథం దేవం తం సూర్యం ప్రణమామ్యహం అంటారు చక్కగా అలా చేసిన తర్వాత సూర్యభగవానుడికి నమస్కారం చేసుకుని సకల అనారోగ్యాల్ని తొలగించమని వేడుకోండి అలా చేస్తే కనుక సూర్యభగవానుడు మిమ్మల్ని ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు సూర్యభగవానుడి యొక్క కాంతి మీ శరీరం మీద పడింది అంటే మీకు అనారోగ్య సమస్యలు తొలగిపోయినట్టు దీనికి ఉదాహరణ అంటే విదేశాల నుంచి యూరప్ కంట్రీస్ నుంచి మన భారతదేశానికి వస్తూ ఉంటారు యాత్రికులు టూరిస్టులు అనే పేరుతో ఎందుకంటే అక్కడ సంవత్సరంలో మూడు నెలలు మాత్రమే సూర్యుడు కనపడతాడు వాళ్ళకి అందుకని సూర్యుడు కనపడకపోవడం వల్ల వాళ్ళకి విశేషమైనటువంటి చర్మ వ్యాధులు వస్తాయి అందుకని వాళ్ళు ఇండియాకు వచ్చేసి మన హైందవ ధర్మం హిందూ ధర్మం యొక్క విశేషం మన భారతదేశం యొక్క విశేషం ఏమిటయ్యా అంటే సూర్యుడు అన్ని రోజులు కనిపిస్తాడు మనకి అందుకని వాళ్ళు వచ్చేసి మన సముద్ర తీరాల్లో బీచ్ల్లో సన్ బాత్ అంటారు అంటే సూర్యుడు యొక్క కాంతి వాళ్ళ యొక్క శరీరం మీద పడే విధంగా వాళ్ళు ప్రయత్నిస్తారు అన్నమాట చర్మ రోగాలు తొలగిపోతాయి ఇదే మనకి నిదర్శనం అందుకని సూర్యభగవానుడి యొక్క ఆరాధన చేయండి రథసప్తమి రోజు ఎవరైతే సూర్యభగవానుడి యొక్క ఆరాధన చేస్తారో మాఘమాసంలో ఆదివారాల్లో ఎవరైతే సూర్యుడిని పూజిస్తారో అదేవిధంగా ప్రతి ఆదివారం నాడు సూర్యారాధన చేస్తారో మగవాళ్ళైతే ఆదిత్య హృదయం చదువుకోవచ్చు ఆడవాళ్ళు ఆదిత్య హృదయం చదవకూడదు ఓం సూర్యనారాయణ పరబ్రహ్మణే నమో నమ నమస్కారం చేసుకోండి అంత పెద్ద మాట కూడా మేము అన్నయం అంటే ఓం మిత్రాయ నమ అని నమస్కారం చేసుకోండి మిత్రుడు అంటే సూర్య భగవానుడు మనందరికీ మిత్రుడు ఆయనే అందుకని సూర్యారాధన చేయండి మీ శరీరంలో ఎటువంటి రోగాలు అయినా సరే సూర్య భగవానుడు తొలగించేస్తాడు ఇందులో ఎటువంటి సందేహము లేదు మనం రాబోయేటటువంటి వీడియోలో భోగి పండగ రోజు పిల్లల చేత భోగి మంట వేయిస్తే వాళ్ళకి ఆయుర్దాయం ఎలా వృద్ధి అవుతుంది అసలు భోగి పండగ రోజు ఏం చేయాలనేటటువంటి విశేషాలని కూడా తెలుసుకుందాం జయం